కన్స్ట్రక్షన్లో హౌస్ కొంచెం ముందుకు జరుపుతున్నారని మనం చాలా న్యూస్ ఛానల్లో చూసాం కదా. సో దాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. వచ్చేయండి, వాళ్ళు ఎలా జరుపుతున్నారు, ఆ కన్స్ట్రక్షన్ ఎలా ఉంది అనేది చూసేద్దాం. వచ్చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ జస్ట్ ఒక సపోర్ట్ లాగా పెట్టి జస్ట్ లేపారు, లిఫ్ట్ చేశారు. కానీ పిల్లర్లు ఎక్కడ ఉన్నాయో చూద్దాం. సో పిల్లర్లు కూడా లేపుతున్నారు అనుకుంటా. ఇంకా మనుషులు ఉన్నారా? ఫ్లోరింగ్ మాత్రం మొదలు పెట్టేశారా? ఓ, మొత్తం టోటల్ ఫ్లోరింగ్ లాపలు పోదాం. పిల్లలు కష్టపడుతుందా? ఇంకే పిల్లలు కష్టపడుతుందా? పిల్లలు తగలే అయినా ఏం లోపలికి వెళ్తున్నా. ఇదిగో లోపల నేను ఎరుక్కుపోయినా అనుకో, బయటికి రావడం కూడా కష్టమే. దేవుడా, సిమెంట్ అంతా గట్టిగా ఉంది. బాబా ఆయన కూడా వస్తానండి. ఎక్కువ ఫ్రెండ్స్ చూసారా, ఇక్కడ మన ఫ్లోరింగ్ మాత్రం తీసేస్తున్నారు వాళ్ళు. ఫ్లోరింగ్ తీసేసి ఫ్లోరింగ్ మొత్తం కూడా పగల కొట్టి ఆ చుట్టూ ఉన్న బీమ్ ఉంటుంది కదా, ఏదైతే సపోర్ట్గా బీమ్ ఉంటుందో దాన్ని జాకీలేసి లిఫ్ట్ చేశారనమాట. సో అది మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా మనం లోపల ఫ్లోర్ ఎలా ఉంది చూసారా? ఇక్కడ వాల్ కూడా ఏమాత్రం కూడా క్రాక్ రాలేదు. తర్వాత ఎక్కడ ఈవెన్ లైట్లు ఫ్యాన్లు కూడా అలాగే ఉన్నాయి. కబోర్డ్ తీయండి. సో కబోర్డ్లు అన్నీ కూడా అలానే ఉన్నాయి. తర్వాత మనం లోపలికి వెళ్దాం. లోపల ఇంకా ఏమేమి ఉన్నాయి అది కూడా చూసేసి వచ్చారు. ఆన్ చేస్తున్నావా? ఇక్కడ చూసారా, మనం ముందు ఒక చిన్న రూమ్ లాగా ఉంది. ఇక్కడ హాల్ అన్నమాట. ఇది హాల్లో కూడా చూడండి, ఇక్కడ మనకు ఎంట్రన్స్ కానీ తర్వాత స్టేజెస్ కానీ ఏం డిస్టర్బ్ అవ్వలేదు. కింద ఒక ఫ్లోర్ ఒక్కటే డిస్టర్బ్ అయింది. తర్వాత మనం ఇక్కడ నుంచి అన్నీ కూడా చూడొచ్చు. ఒకసారి మీకు దగ్గరగా జూమ్ చేసి చూపిస్తాను చూడండి. విండోస్ కానీ ఏం కూడా చూసారా, విండోస్ ఏం కానీ డిస్టర్బ్ అవ్వలేదు. ఈవెన్ ఫ్యాన్లు లైట్లు అన్నీ కూడా అలానే ఉన్నాయి. మనం అక్కడికి వెళ్ళగలిగితే చూసారు కదా, పక్కన కూడా బేస్మెంట్ లాగా వేసి అలాగే మూవ్ చేస్తూ వస్తున్నారు. కానీ ఎక్కువ లేబర్ కూడా అక్కడ వర్క్ చేయట్లేదు. నేను గమనించినట్లయితే జాకీల సహాయంతోనే చిన్నగా మూవ్ చేస్తున్నారు. కానీ నిన్న కింద నేను అబ్జర్వ్ చేశాను, కింద జాకీలకి ఏదైనా వీల్ ఉన్నాయా అని చెప్పి. కానీ ఆ వీల్స్ కూడా ఏం లేదు. మరి ఎలా దాన్ని పుష్ చేస్తున్నారు అనేది అర్థం కాలేదు. మోస్ట్లీ ఆ చిన్న వీల్స్ ఏమన్నా ఉన్నాయేమో అడుగునా అని అనుకుంటున్నాను. కానీ డోర్
దూరం దీన్ని మూవ్ చేశారనేది. తర్వాత మనం ఎప్పుడు కూడా న్యూస్లో బయట మాత్రమే చూసాం ఎలా మూవ్ చేస్తున్నారనేది, కానీ ఇప్పుడు మనం లోపల కూడా చెక్ చేసాం. లోపల గమనించినట్లయితే ఫ్లోరింగ్ మాత్రం పగలగొట్టారు, మొత్తం ఫ్లోరింగ్ కూడా పగలగొట్టి కింద పిల్లర్స్ కూడా కట్ చేసేసారు. తర్వాత కొద్దిగా కొన్ని సపోర్టింగ్ బీమ్స్ మాత్రం ఇచ్చారు. బీమ్ ఇచ్చి పైన ఎక్కడా కూడా ఏ వస్తువులు కూడా డిస్టర్బ్ చేయలేదు, ఓన్లీ ఫ్లోరింగ్ మాత్రం డిస్టర్బ్ అయ్యారు. కాకపోతే వాల్స్ కూడా ఎక్కడాక్కడ క్రాక్ వేయడం కానీ అలాంటివి ఏం జరగలేదు. చూసారా, ఇలాంటివి ఎక్స్ట్రా బీమ్స్ సపోర్ట్ ఇచ్చారు. ఆ డోర్స్ కానీ తర్వాత కింద ఉన్న దారబంధ్రం కానీ ఏది కూడా మనకు డ్యామేజ్ అయితే కనిపించలేదు. ఈవెన్ దేవుడి రూమ్ వాల్ టైల్స్ కూడా అలాగే ఉన్నాయి. గ్లాసెస్ కానీ ఏది కూడా మనకు డిస్టర్బ్ అవ్వలేదు. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకైతే, నేనైతే ఫస్ట్ టైం చూశాను. లోపల వెళ్ళి కొంచెం ధైర్యం చేసాం, కొంచెం డిఫికల్ట్గా ఉంది లోపలికి వెళ్ళి అంతా కూడా షూట్ చేయడానికి, అందువల్ల బహుశా ఎవరు చూపించలేదేమో అనుకున్నాను. చూసారా, లోపల మనం భీమ్ మీద నడిచి వెళ్ళాలి. తర్వాత అక్కడ అంతా కూడా ఫుల్ జాకీలు పెట్టినందువల్ల మనకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. పైన వెళ్ళాలంటే కూడా భయంగా కూడా ఉంది. తర్వాత దీనికి ఇక్కడ మెయిన్ రోడ్లో నుంచి ఇన్ని ఫీట్ అని ఉంటుంది. మోస్ట్లీ నాకు తెలిసి ఒక 100 to 150 feet అనుకుంటున్నాను నేను. సారీ, 100 meters జరిపారు. ఇది దేవుడి రూమ్ అన్నమాట. దేవుడి రూమ్లో కూడా చూడండి, అన్నీ కూడా గ్రానైట్ అలానే ఉంది, ఓన్లీ ఫ్లోరింగ్ మాత్రం తీసేశారు. ఈ విధంగా మూవ్ చేయడానికి 15 lakhs పే చేశారంట. టైం డ్యూరేషన్ 3 months చెప్పారంట. సో అతను చాలా ఏమంటారు కదా, అచ్చొచ్చిన ఇల్లు అంటుంటాం కదా, సో ఆ పద్ధతిని ఫాలో అయ్యాడు. తను ఈ టెక్నాలజీని వాడుకొని తను అచ్చొచ్చిన ఇల్లుని అలాగే ఉంచుకుందాం అనుకున్నాడు. అందువల్ల వీళ్ళకి అప్పగించడం జరిగింది. ఇంకా మా విలేజ్ పక్క విలేజ్లో కూడా జరిపారంట. అది 1,80,000 చిన్న హౌస్ అంట. అది కొంచెం స్పేస్ అంటే ఒక 50 feet జరిపారంట. ఇక్కడ మనం పైన వెళ్ళినట్లయితే పైన ఎక్కడా కూడా డిస్టర్బ్ అవ్వలేదు. ఈవెన్ చూసారు కదా మీరు, అక్కడ గ్లాస్ కానీ ఫ్లవర్ పాట్స్ కానీ అన్నీ కూడా. పై ఫ్లోర్కి వెళ్ళాలంటే అక్కడ లాక్ చేసింది. చూసారా, ఈ విధంగా హాల్ ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది నాకు ఈ టెక్నాలజీ. కాకపోతే ఇలా ఈ టెక్నాలజీ మనం ఉపయోగించాలంటే మనం ఏం చేయాలంటే, జస్ట్ మనకు పక్కన ప్లేస్ అయితే ఉండాలన్నమాట మూవ్ చేయాలంటే. కానీ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ విధంగా మూవ్ చేయడం. ఫ్రెండ్స్ చూసారు కదా, కింద గ్రౌండ్ ఫ్లోర్ ఇది మాత్రం అంటే కింద ఫ్లోర్ మాత్రమే బ్రేక్ చేశారు, మిగతా అంతా కూడా యాజ్ ఇట్ ఇస్ గా అలానే ఉంది. చూసారు కదా, స్టేర్ కేసు ఇది ఎక్కడా కూడా డిస్టర్బ్ అవ్వట్లేదు. ఈవెన్ లైట్లు ఫ్యాన్లు కూడా తీయలేదు. చూసారా, మెదడు కూడా అలానే ఉంది, అన్ని యాజ్ ఇట్ ఇస్ గా ఉన్నాయి. కింద గ్రౌండ్ ఫ్లోర్ ఓన్లీ ఫ్లోరింగ్ మాత్రమే డిస్టర్బ్ అయింది. ఇంకా అక్కడ కూడా సీలింగ్ కూడా వాళ్ళు ఏం టచ్ చేయలేదు. సో ఈ టెక్నాలజీ ఎందుకో చాలా బాగా అనిపించింది. తొందరలో చాలా ఫాస్ట్ గా మన ఇండియాలో ఇలాంటి ఇల్లు ఎక్కువ దొరుకుతారని చూద్దాం. సరే, వచ్చే కిందకి వెళ్తాను, తీసుకుంటా వచ్చి వస్తున్నా. ఫ్రెండ్స్ చూసారు కదా, అక్కడ కాంపౌండ్ ఉంది కదా, ఆ కాంపౌండ్ దగ్గర నుంచి కూడా కొంచెం జరుపుకుంటూ ఇక్కడ దాకా వచ్చింది. సో వాళ్ళు చేరాల్సిన పాయింట్ కూడా దీని నెక్స్ట్ ల్యాండ్ అయిపోతుంది అక్కడ. సో ఇంత దూరం దాన్ని
కనీసం అక్కడ ఏసీలు చూడండి ఆ సైడు. అవి కూడా డిస్టర్బ్ అవ్వలేదు, పైన వాటర్ ట్యాంక్ కూడా డిస్టర్బ్ అవ్వలేదు. ఏం డిస్టర్బ్ అవ్వకుండా ఈ టెక్నాలజీ ఉపయోగించి ఎంత బాగా జరిపారు కదా వీళ్ళు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వీళ్ళ టెక్నాలజీకి. ఓకే, పెరట్ అనమాట. ఇక్కడ దాకా ఇల్లు నిండి, ఇక్కడ నుంచి మొత్తం గార్డెన్ అనమాట వీళ్ళ ఇల్లు. సో మొత్తం కూడా ఆ చుట్టూ కాంపౌండ్ లోపల నిండి అంత దూరం వెళ్ళింది చూసారు కదా. రోడ్ నుంచి ఎంత దూరం మూవ్ చేశారనేది చూడొచ్చు అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా కాంపౌండ్ వాల్, ఇది వాళ్ళ కాంపౌండ్ వాల్. ఈ కాంపౌండ్ వాల్ నుంచి కూడా అంత దూరం నెట్టుకెళ్ళారు. మనం ఇప్పుడు మెయిన్ రోడ్కి దగ్గరలో ఉన్నాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ రోడ్లో నుంచి వ్యూ చూద్దాం, కాంపౌండ్ నుంచి ఎంత దూరం నెట్టుకెళ్ళారు అనేది చూడొచ్చు అనమాట. మీరు ఇక్కడ చూసారా, ఇది ఇక్కడ ఉంది ఇల్లు ముందు. ఇక్కడ నుంచి అంత దూరం అలాగే చిన్నగా మూవ్ చేసుకుంటూ వెళ్ళారు. ఆ వ్యూ కూడా మీరు చూడొచ్చు, చూసారు కదా ఎంత దూరం వెళ్ళిందో. ఇక్కడ మెయిన్ వ్యూ చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా లేదనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు తెలిసి న్యూస్ ఛానల్లో లోపలంతా చూపించలేదనుకుంటా. ఇది మన ఛానల్లో మీరు చూసేందుకు నేను ప్రయత్నించి ఆ వీడియో షూట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.